గాని ఏర్పాటు చేసి అతి తక్కువ ఫీజులతో పిల్లలకి విద్య చెప్పడానికి వస్తే మీకు కూడా ఇవ్వడానికి సిద్ధమని క్లియర్ గా చెప్పడం జరిగింది. సిద్ధార్థ అకాడమీకి చెందిన కాలేజీ ఈ రోజు వచ్చింది కాదు. గతంలో ఇప్పుడో కాంగ్రెస్ పార్టీ ఎంగళరావు గారికి ముందే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వారు ఇచ్చిన భూములు ఈ రోజున ఈ ప్రభుత్వం అప్పుడున్న లీజ్ రేట్లు కంటే మరింత పెంచి 10 రెట్లు పెంచి 10,000 రూపాయలు ఎకరానికి లీజ్ ఉన్న పరిస్థితిలో ఈరోజు 150,000 లీజ్ పెట్టి సిద్ధార్థ అకాడమీకి ఆ భూములు మరి 30 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే దేవాలయ భూములు దేవాలయం కేవలం దర్శనాలకి లేదా ప్రసాదాలకే కాకుండా సేవా తత్పరతో దేవాలయాలు ఉండాలని చెప్పి ఈ రోజున ఎడ్యుకేషన్కి కానీ లేదా హెల్త్కి కానీ భూములు అతి తక్కువ నామమాత్రం లీజ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. అంతేకాదు దేవాలయ భూములు అంటే అన్యాక్రాంతంగా భూములు ఇవాళ అమ్మకం అనేది లేకుండా కేవలం లీజు పద్ధతిలో ఈ విద్యా సంస్థలకు ఇవ్వటం వలన అది సేవా తత్పరత ఉంటుంది. అంతేకాదు ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా ఆ దేవుడి యొక్క ఏ భూములు ఏ దేవాలయం చెందిన భూములు ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వబడుతూ ఉన్నాయో ఆ యొక్క క్లాస్ రూమ్స్లో ఆ దేవాలయం ఉదాహరణకి కనకదుర్గమ్మ దేవాలయం వాళ్ళ సిద్ధార్థ అకాడమీ వరకు ఇస్తే ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా ఆ కనకదుర్గమ్మ యొక్క పటాన్ని క్లాస్ రూమ్లో పెట్టాలండి. ఎందుకంటే మత ప్రచారం ఆ దేవాలయం ఈ విద్యకి చేస్తున్న కృషికి వారి ప్రచారం కూడా ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు గారు కేవలం విజయవాడ యొక్క చరిత్రని విజయవాడ చరిత్రలో సిద్ధార్థ అకాడమీ రాకముందు విజయవాడ కేవలం కార్మికులకే నిలయంగా ఉండేది, ఆటో నగరు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి మాత్రమే నిలయంగా ఉండేది. అలాంటిది